విశ్రాంతి అవసరం లేని సూపర్ సైనికులను తయారు చేసే పనిలో బిజీగా ఉంది డ్రాగన్ కంట్రీ చైనా. ఎప్పుడూ ఏదో సంచలనాలతో వార్తల్లో ఉండే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం నిద్ర ఆకలి లేని రోబో లాంటి మనుషులను తయారు చేయడంపై దృష్టి పెట్టింది. దానికోసం అప్పుడెప్పుడు ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన టెక్నాలజీని రియాలిటీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అవును, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు అప్పుడెప్పుడో 2012లో కనిపెట్టిన క్రిస్పర్ టెక్నాలజీ దుమ్ము దులిపి దానిని నిజం చేసే పనిలో ఉంది చైనా. మనిషి డిఎన్ఏను మార్చడం వల్ల సూపర్ సోల్జర్ను తయారు చేయడాన్ని సాకారం చేసే దిశగా చైనా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే చైనా ఏం చేసినా దానికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక కరోనాను కనిపెట్టి ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. ఇప్పుడు స్వయంగా ఆ సమస్యతో సతమతమవుతోంది. ఎంత ప్రయత్నం చేసినా కంట్రోల్ చేయడం అసాధ్యంగా మారింది కరోనా మహమ్మారి. ఇక ఇప్పుడు తాజాగా అలాంటిదే మరో ప్రయత్నం చేస్తోంది. ఏకంగా మనుషుల డిఎన్ఏనే మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ప్రయోగం వికటిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఊహించడం లేదు. అయితే 2012లోనే ఫ్రాన్స్ కి చెందిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు ఇమాన్యుయల్ షార్ఫి, జెన్నిఫర్ డౌంట్నా తాము కనిపెట్టిన కొత్త సాంకేతికతను పరిచయం చేశారు. ఈ టెక్నాలజీ పేరు క్రిస్పర్. ఈ టెక్నాలజీతో మానవుడి డిఎన్ఏను మార్చడం ద్వారా కోరుకున్న బిడ్డ పుట్టవచ్చు. ఈ టెక్నాలజీతో పుట్టిన పిల్లాడు ఎలాంటి సందర్భంలో కూడా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండదు. 2022లో చైనా అచ్చం ఇదే టెక్నాలజీని ఉపయోగించి సూపర్ సోల్జర్ను సిద్ధం చేస్తున్నారు. ఇక ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, అక్షరాల అగ్రదేశం అమెరికా ఆరోపిస్తోంది. ఇక యుద్ధరంగంలోకి దిగిన వీరు నిద్ర ఆకలి లేకుండా ఎన్ని రోజులైనా విసుగు విరామం లేకుండా పోరాడే శక్తిని కలిగి ఉంటారట. అయితే అది మరో 20 ఏళ్ల తర్వాత జరిగే పరిణామం. అమెరికన్ ఇంటెలిజెన్స్ వివరాల ప్రకారం 2 ఏళ్ల క్రితం 2020లోనే క్రిస్పర్ టెక్నాలజీ సహాయంతో చైనా సూపర్ సైనికులను తయారు చేయడం ప్రారంభించింది. ఇందుకోసం చైనాలో సైనికుల డిఎన్ఏ నమూనాలను తీస్తున్నారు. ఈ డిఎన్ఏను మార్చడం ద్వారా ప్రమాదకరమైన సూపర్ సోల్జర్స్ తయారు చేయాలనే ప్లాన్లో చైనా ఉంది. అమెరికా చేసిన ఈ వాదనను బ్రిటన్ కూడా సమర్థించడం విశేషం. అప్పటి అమెరికా గూఢచారి సంస్థ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ వాల్స్ట్రీట్ జర్నల్ పత్రికలో రాసిన కథనం ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా మారేందుకు చైనా అన్ని సరిహద్దులను బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే సూపర్ సోల్జర్ రూపకల్పన. సరిగ్గా ఇదే విషయం హాలీవుడ్ సినిమాలపైన కెప్టెన్ అమెరికా బ్లడ్ షర్ట్ యూనివర్సల్ సోల్జర్లో జీన్ ఎడిట్ చేసిన సూపర్ సైనికులను చూపించారు. ఆ టెక్నాలజీని విజన్ను రియాలిటీగా మార్చేందుకు చైనా ప్రస్తుతం కృషి చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇక 2018 నవంబర్ ప్రపంచంలోనే తొలి డిజైనర్ బేబీని తయారు చేసినట్లు చైనాకు చెందిన హే జియాన్ కుయ్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. ఇక ఇందుకోసం ఎలుకలు, పిల్లులు, మనుషుల పిండాలపై పరిశోధనలు చేశాడు. మానవ పిండంలో డిఎన్ఏ మార్పులు చేసిన తర్వాత అతడు ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలిపాడు. ఈ పరిశోధన వల్ల లూలు, నానా అనే ఇద్దరు కవలలు జన్మించారు. హెచ్ఐవి, అనేక ప్రమాదకరమైన వ్యాధులు ఈ పిల్లలను ప్రభావితం చేయని విధంగా ఈ ఇద్దరు పిల్లల డిఎన్ఏను సవరించారు. డిజైనర్ బేబీని తయారు చేసిన 2 ఏళ్ల తర్వాత మాత్రమే చైనా ఈ టెక్నాలజీ ద్వారా సూపర్ సైనికులను తయారు చేసే పనిని ప్రారంభించిందని అమెరికా నిఘా సంస్థ చెబుతోంది. యుద్ధ సమయాల్లో కూడా సాధారణ సైనికులు ఎన్నో కారణాల వల్ల అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అదే డిఎన్ఏలో మార్పులు చేయటం వల్ల సూపర్ సోల్జర్కు ఎలాంటి జబ్బు రాదు. సూపర్ సోల్జర్కి సాధారణ మనుషుల మాదిరిగానే భావోద్వేగాలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో మరింత క్రూరంగా, కనికరం లేకుండా ప్రవర్తిస్తాడు. ఇక సూపర్ సోల్జర్ సాధారణంగా సైనికుల కంటే మెరుగ్గా, ఖచ్చితంగా తన లక్ష్యాన్ని అందుకు ఉంటాడని సైన్స్ జర్నల్ నేచర్ బయోటెక్నాలజీ తన నివేదికలో వెల్లడించింది. బయోకెమికల్ కూడా ఈ సూపర్ సోల్జర్పై ఎలాంటి ప్రభావం చూపదు. ఈ పరిస్థితుల్లో రసాయన యుద్ధంలో కూడా సూపర్ సోల్జర్ను ఆపటం ఎవరి వల్ల కాదు.